वैकप सामाजिक साधिकार बस यात्रा बोगस यात्रा दलित प्रजा संघाल ऐक्य कार्याचरण समिति नायक आरोप विजयवाड़ विस्तृत स्थाई सामवेश बीसी जगन प्रभुत्म छिद्रेसीदो प्रजक राजकीय चैतन्य यात्र निर्वहित प्रकट ब्राह्मण सामाजा की 200 కోట్లు ఆర్యవైశ్య సంఘానికి 100 కోట్లు బడ్జెట్ లో కేటాయించిన జగన్ మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రం ఒక రూపాయి కూడా కార్పొరేషన్ లో కేటాయించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్న విదేశీ విద్యని జగనన్న విదేశీ విద్యగా మార్చడం ఏ విధమైన సామాజిక న్యాయంగా అడుగుతున్నాం. మమ్మల్ని చంపిన వారికి అరెస్టులు లేకుండా బయటికి వదిలేస్తూ మాపైనే ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ప్రయోగించే దుర్మార్గమైన ఈ ప్రభుత్వం ఏ విధమైన సామాజిక న్యాయం అనేక అంశాల మీద ప్రజా సంఘాలుగా మేము సామాజిక సాధికారక బస్సు యాత్రని అడ్డుకోవాలని ఈ రాష్ట్ర ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామిక లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వాలు లేవు. ప్రజాస్వామిక వ్యవస్థని నిర్వీర్యం చేస్తా ఉన్నాయి. అట్లాగే రాజ్యాంగ వ్యవస్థల్ని వాళ్ళు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా పోలీసుల్ని తమ గుప్పెడు పెట్టుకొని ఇక్కడ ఒక పోలీస్ పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ఈ పోలీస్ రాజ్యాన్ని గద్దెదించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఈ ప్రజా వ్యతిరేక పరిపాలనని ఖచ్చితంగా నిలదీస్తాము, ప్రశ్నిస్తాము. అట్లాగే ప్రజలు కూడా ఈ పరిపాలన ప్రశ్నించాలి, నిలదీయాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో 95% ఒకే సామాజిక వర్గానికి ఇచ్చేవాడా. అలాగే ఈ రాష్ట్రంలో ఏ పెద్ద పోస్టు చూసుకున్నా ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే తప్ప వేరే వాళ్ళు ఎటువంటి కీ పొజిషన్ లో లేని పరిస్థితి. 27 పథకాలు ఎస్సీలకు సంబంధించిన పథకాలు ఎప్పుడో సుమారు 2-3 దశాబ్దాలుగా ఉన్న పథకాలని రద్దు చేసేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 5 మంత్రులు గాని ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు గాని కనీసం నోరెత్తి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని అడగలేని దీనమైన దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నారు.